హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీట్ యూజీ వాళ్ళకి ఆల్ ఇండియా కోట ప్రొవిజనల్ లిస్ట్ రౌండ్ వన్ ది అఫీషియల్గా రిలీజ్ చేశారు అయితే ఈ వీడియోలో సో ఆ లిస్టుకి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్టు అది ఫైనల్ మెరిట్ లిస్ట్ కాదు అండ్ మనకు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాలేజీలలో కట్ ఆఫ్ ఎలా ఉంది సో నెక్స్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చుతుందా లేదా నాకు ఒకసారి చెప్పడానికి వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మీకు ఇలాంటి గైడెన్స్ కావాలంటే ఛానల్ని ఫాలో అవ్వండి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది మీరు అక్కడ కూడా జాయిన్ అవ్వచ్చు సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వచ్చేసి మనకి అఫీషియల్గా ఎంసీసీ రిలీజ్ చేసింది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రౌండ్ వన్కి సంబంధించి ఎంబీబీఎస్ బీడిఎస్ వాళ్ళది సో ఇది జస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ మాత్రమే ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే కాదు సో రేపు ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఎయిట్ ఏఎం లోపు మీకు ఏమైనా ఉన్నట్లయితే అంటే లిస్ట్లో మీకు ఏమైనా తేడాలు గమనించినట్లయితే ఇక్కడ ఎంసీసీ రిజల్ట్ క్వారీ ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్కి మీరు మెయిల్ చేస్తే సో మెయిల్స్ అన్నీ కూడా ఎయిట్ ఏఎం వరకు కన్సర్ చేయడం జరుగుతుంది ఎయిట్ ఏఎం తర్వాత సో మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఎంసీసీ రిలీజ్ చేస్తుంది అది మీ ఫైనల్ మెరిట్ లిస్ట్ తెలంగాణ నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఆల్ ఇండియా కోటాలో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా కంగ్రాచులేషన్స్ మన మన ఛానల్ నుంచి అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కొంచెం మెరిట్ క్యాండిడేట్స్ ఉంటే నెక్స్ట్ రౌండ్లో పార్టిసిపేట్ చేయాలనుకున్న పార్టిసిపేట్ చేయండి కటాఫ్స్ అనేవి అనుకున్న వాటికన్నా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే చాలా తగ్గినాయి అయితే మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న కాలేజీలలో టాప్ కాలేజ్లలో కటాఫ్ ఎలా ఉంది అని చెప్తాను నెక్స్ట్ వీడియోలో సో క్యాటగిరీ అంటే క్యాటగిరీ వైజు కాలేజ్ వైజ్ ట్వంటీ నైన్ కాలేజ్ ఉన్నాయి మొత్తం ఎయిమ్స్ మంగళగిరి అండ్ బీబీ నగర్తో కలుపుకొని ఈ ట్వంటీ నైన్ కాలేజ్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో కట్ ఆఫ్ వీడియో అనేది స్పెషల్గా చేస్తాను అది మీకు యూజ్ అవుతుంది సో నేను కంప్లీట్గా డాటా మొత్తం కూడా జయపాలండి అన్న మీకు తెలిసే ఉంటుంది ఛానల్ ఫేమస్ యూట్యూబర్ సో ఆయన వెబ్సైట్ నుంచి తీసుకోవడం జరుగుతుంది సో మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే ఈ వెబ్సైట్కి కొంచెం ఫీజు ఉంది మీరు కావాలనుకుంటే ఫీ కట్టి ఈ వెబ్సైట్లో మీరు లాగిన్ అవ్వచ్చు ఇది ప్రమోషన్ అయితే కాదు సో నాకు ఈ వెబ్సైట్ నచ్చి నేను ఆయన రిక్వెస్ట్ చేసి మీకు అప్డేట్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో నేను ఈ లాగిన్ డీటెయిల్స్ అయితే తీసుకోవడం జరిగింది సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి వెళ్ళి చూడొచ్చు అన్న కూడా ప్రతి లైవ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎలా ఉంటుంది అనేది సో ఈ వెబ్సైట్లో సో మేము ఇంతకుముందు కొంచెం సేపు కష్టపడి డిస్కస్ చేసి సో ఈ లిస్ట్ అయితే పెట్టడం జరిగింది ఈ లిస్ట్ అనేది మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అంటే ఈ లిస్ట్లో మీరు చాలా తొందరగా మీకు క్యాస్ట్ వైజ్ కాలేజ్ వైజ్ ర్యాంక్స్ ఏంటి కా కాలేజ్ వైజ్ ఎలా ఉన్నాయి ఎంతమంది సో ఫిల్ అయ్యారనేది కూడా తెలుసుకోవచ్చు సో నేను కొన్ని కాలేజెస్ మీకు ఎగ్జాంపుల్గా చూపెడతాను ఒకసారి చూడండి సో ఇది ఆల్ ఇండియా కోటాలో మనకు గాంధీ మెడికల్ కాలేజ్కి సంబంధించి ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అండ్ వాటితో పాటు ఓపెన్ కోటాలో మనకి ఎంత ర్యాంక్ వచ్చిందని ఒకసారి మనం గమనిస్తే సో ఆల్ ఇండియా కోటాలో ఓపెన్లో మనకి గాంధీలో అలాట్ అయిన ర్యాంకు రెండు వేల రెండు వందల అరవై నాలుగు మనకు గాంధీలో అలాట్ అయిన ర్యాంక్ ఓపెన్ కోటాలో సో మనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ వచ్చేసి ఓపెన్ కోటాలో మనకి అది ర్యాంకు సో దాంతోపాటు మనకు ఓబీసీ గాంధీలో అలాట్ అయిన ర్యాంకు మూడు వేల ఎనిమిది వందల యాభై నాలుగు అండ్ ఈడబ్ల్యూఎస్ లాస్ట్ ర్యాంక్ వచ్చేసి నాలుగు వేల రెండు వందల డెబ్బై మూడు మనకు గాంధీలో ఉన్న థర్టీ సీట్స్ అనేవి ఆల్ ఇండియా కోటాలో ఫిల్ అయినాయి సో ఎస్సీలో కనుక మీరు ఒకసారి గమనించినట్లయితే సో ఎస్సీలో గమనించినట్లయితే మనకు ర్యాంక్ వచ్చేసి ఇరవై ఏడు వేల నాలుగు వందల తొంభై ఐదు ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఎస్సీలకి గాంధీలో ఆల్ ఇండియా కోట రౌండ్ వన్లో సీట్ అయింది అదే ఎస్టీలకు సంబంధించి చూసుకుంటే ముప్పై ఏడు వేల తొమ్మిది వందల ఒకటి సో మీరు గమనించండి ఎస్టీలకు సంబంధించి విపరీతంగా తగ్గిపోయింది అంటే కాంపిటీషన్ అనేది లెవెల్ అనేది చాలా అంటే చాలా డ్రాప్ అయిపోయింది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే సో అదేవిధంగా మనకు ఈడబ్ల్యూఎస్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఓబీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఓపెన్ కోటా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఒకసారి చూస్తే మీరు ఈడబ్ల్యూఎస్ ఫిజికల్ హ్యాండిక్యాప్డు ఆరు లక్షల యాభై ఎనిమిది వేల ఏడు వందల నలభై ఏడుకి వచ్చింది సో ఓబీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్డు ఐదు లక్షల అరవై నాలుగు వేల రెండు వందల ఇరవైకి వచ్చింది ఓపెన్ ఫిజికల్ హ్యాండిక్యాప్ రెండు లక్షల అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై ఏడు ర్యాంక్ అయితే మనకు గాంధీలో అలాట్ అయింది సో నెక్స్ట్ ఒకసారి ఉస్మానియా చెక్ చేద్దాం సో మొత్తంగా ఉస్మానియా మెడికల్ కాలేజ్లో సో ఆల్ ఇండియా కోటాలో రౌండ్ వన్లో దాదాపుగా థర్టీ సెవెన్ సీట్స్ అయితే ఫిల్ అయ్యాయి ఓపెన్లో వచ్చిన ర్యాంక్ వచ్చేసి ఒకసారి మీరు గమనిస్తే ఓపెన్లో నాలుగు వేల తొంభై వచ్చిన వాళ్ళకి ఉస్మానియా ఓపెన్లో సీట్ రావడం జరిగింది అదే ఈడబ్ల్యూస్ ఈడబ్ల్యూస్తో పాటు మనకు ఓబీసీ చూసుకున్నట్లయితే ఓబీసీ వచ్చేసి ఆరు వేల రెండు వందల ఇరవై నాలుగు లాస్ట్ ర్యాంకు సో ఓబీసీ వచ్చేసి ఆరు వేల అరవ ఆరు వందల వచ్చేసి మనకు ఓబీసీ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఆల్ ఇండియా రౌండ్ వన్లో సీట్ అయితే అలాట్ అవ్వడం జరిగింది సో ఇక ఎస్సీ ఎస్టీకి గమనిస్తే సో ఎస్సీ ఎస్టీలలో మనకు ఎస్టీ ఎస్సీలో వచ్చేసి నలభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఉస్మానియా అలాట్ కావడం జరిగింది ఎస్టీ వాళ్ళకైతే యాభై మూడు వేల రెండు వందల ఎనభై ఐదు ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఉస్మానియా ఆల్ ఇండియా కోటాలో అలాట్ కావడం జరిగింది సో ఇవి తెలంగాణకు సంబంధించిన టాప్ కాలేజెస్ సో ఇక ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్కి సంబంధించి చూసినట్లయితే మనకు థర్టీ సెవెన్ సీట్స్ వచ్చేసి ఆల్ ఇండియా కోటాలో సో ఫీల్ కావడం జరిగింది ఒకసారి ఆల్ ఇండియా కోటాలో ఓపెన్ కేటగిరీ ఓసీబీసీ కట్ ఆఫ్ చూసినట్లయితే సో ఓపెన్ కోటలో ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఐదు వేల డెబ్బై ఒకటి ర్యాంక్ వస్తే ఓపెన్ కోటలో సీట్ రావడం జరిగింది ఇది ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఓపెన్ కేటగిరీ సో ఇక ఈజీ ఈబీసీ గురించి మాట్లాడుకుంటే ఈడబ్ల్యూఎస్ గురించి మాట్లాడుకుంటే ఆరు వేల ఏడు వందల ముప్పై ఆరుకి ఈడబ్ల్యుఎస్లో రావడం జరిగింది సో ఓబీసీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఏడు వేల ఐదు వందల అరవై ఐదు వస్తే సో మనకు ఆంధ్ర మెడికల్ కాలేజ్లో సో ఓబీసీకి ఏడు వేల ఐదు వందల అరవై ఐదుకి అయితే రావడం జరిగింది సో దాంతోపాటు మనకు వచ్చేసి ఎస్సీ ఎస్టీ గురించి ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఎస్సీ వాళ్ళకు వచ్చేసి అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల తొమ్మిది వస్తే ఆంధ్ర మెడికల్ కాలేజీలో రావడం జరిగింది ఎస్సీ వాళ్ళకు వచ్చేసి నాలుగు నలభై నాలుగు వేల ఏడు వందల ఎనిమిదికి సో ఎస్సీలో మనకు ఆంధ్ర మెడికల్ కాలేజ్ అలాట్ కావడం జరిగింది సో ఈ విధంగా ఈ వెబ్సైట్ నుంచి మీరు డేటాను చెక్ చేసుకోవచ్చు నేను నెక్స్ట్ వీడియోలో కాలేజ్ వైజ్ ఓకేనా మనకు ఎయిమ్స్ మంగళగిరి కానీ సో ఎయిమ్స్ బీబీ నగర్తో పాటు అన్ని కాలేజీకి సంబంధించిన ర్యాంక్ ఏంటి వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఒక వీడియో అయితే చేస్తాను సో ఆ వీడియో నుంచి మీరు క్లియర్గా అయితే మీకు ఒక కట్ ఆఫ్ సేంటి ఎంత వచ్చింది అనేది చూసుకోవచ్చు సో ఈ వీడియో నచ్చితే నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్